హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త పీపీఎఫ్ అకౌంట్ని ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఒకవేళ పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి, పీపీఎఫ్ అకౌంట్ గురించి తెలియకపోతే మీరు నా ఛానల్లో పీపీఎఫ్ అకౌంట్ గురించి తెలిసిన కొన్ని అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను పీపీఎఫ్ అకౌంట్ అనే అకౌంట్ డీటెయిల్స్ని నా ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఒకవేళ తెలియకపోతే ఆ లింక్ ఓపెన్ చేసి పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. అయితే మీరు పీపీఎఫ్ అకౌంట్ని ఆన్లైన్లో ఓపెన్ చేయడం కోసం మీకు ఎస్బీఐ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు మీ ఆన్లైన్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాక ఇక్కడ పైన చూసినట్లయితే రిక్వెస్ట్ అయినా ఎంక్వైరీస్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ మౌస్ తీసుకెళ్ళినట్లయితే మీ ఇక్కడ ఫోర్త్లో కనిపిస్తుంది, ఫోర్త్ లైన్లో న్యూ పీపీఎఫ్ అకౌంట్ అనేది. ఇక్కడైనా క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు, లేదా దీని మీద డైరెక్ట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ అనేది ఇందులో మీకు న్యూ పీపీఎఫ్ అకౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు న్యూ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే మీరు అప్లై చేయడం కోసం మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు ఈ పీపీఎఫ్ అకౌంట్ని మీకోసం ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ బ్రాంచ్ కోడ్ని ఎంటర్ చేసి మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదా మీరు ఎవరైనా మైనర్ మీ పిల్లల కోసమో లేకపోతే మీరు మీకు సంబంధించిన ఎవరైనా చిన్న పిల్లల కోసం ఓపెన్ చేసేటట్లయితే దీని మీద టిక్ చేసి వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మీకు వాళ్ళతో రిలేషన్షిప్, వాళ్ళతో ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీకోసమే ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేస్తున్నట్లయితే ఇక్కడ టిక్ చేయకుండా ఇలాగే వదిలేయండి. అయితే మీ ఇక్కడ మొత్తం మీరు ఇక్కడ బ్రాంచ్ కోడ్ని అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్రాంచ్ కోడ్ని ఎంటర్ చేయడం కోసం మీరు ఇక్కడ బ్రాంచ్ లొకేటర్ అనే దానిపై ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు సపరేట్ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో మీరు మీ బ్రాంచ్ కోడ్ని ఇక్కడ చూడవచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా కూడా మీరు మీ బ్రాంచ్ కోడ్ అనేది తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని సెలెక్ట్ చేస్తున్నాను, కంటైన్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే దానిపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్ అనేది మన ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనం ఎంటర్ చేసినట్లయితే మన ఏ బ్రాంచ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నా బ్రాంచ్ కోడ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం బ్రాంచ్ కోడ్ని ఎంటర్ చేసాం. చేశాక ఇక్కడ గెట్ బ్రాంచ్ నేమ్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మన బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ నామినీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మ్యాక్సిమం 5 నామినీలు పెట్టుకోవచ్చు. ఒక నామినీ అయినా మీరు సెలెక్ట్ పెట్టుకోవచ్చు, 2 లేదా 3 4 5 5 దాకా మీరు నామినీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటే నామినీ పెట్టుకోవాలనుకుంటే ఒకటే నామినీని మీరు ఇక్కడ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఆ నామినీకి ఎంత పర్సంటేజ్, ఒక నామినీ అయితే 100%, ఇద్దరైతే 50-50, ముగ్గురు అయితే ఎట్లా పర్సంటేజ్ అనేది డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అయితే ఒకటైతే 100% అమౌంట్ అనేది ఒకవేళ నామినీకి వచ్చేలా మీరే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినీ పేరు ఇక్కడ సరే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ విత్ ద రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా, మీరు ఇక్కడ గమనించేసుకుని అయితే మీరు మీ అకౌంట్ యొక్క అప్లికేషన్ని పూర్తి చేయాలనుకుంటే మీరు కేవైసీ డాక్యుమెంటేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఒక ఆధార్ కార్డుని ప్లస్ మీ ఫోటోగ్రాఫ్ని 30 డేస్ లోపల మీ బ్రాంచ్కి తీసుకెళ్ళి మీరు కేవైసీ డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఆన్లైన్ అకౌంట్లోనే మీ పీపీఎఫ్ అకౌంట్ అనేది చూపిస్తుంది. అయితే మీరు ఇక్కడ పీపీఎఫ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేయడానికి ప్రింట్ పీపీఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీపీఎఫ్ అకౌంట్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీ బ్రౌజర్లో డౌన్లోడ్ అయిపోయాక దాన్ని మీరు మీ దగ్గర ప్రింటర్ ఉంటే ప్రింట్ మీ దగ్గర తీసుకోండి, లేకపోతే మీరు ఎక్కడ బయట ఇంటర్నెట్ సెంటర్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అంటించి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఆ అప్లికేషన్లో ఆల్రెడీ ఉంటాయి. ఆ అప్లికేషన్ని ప్లస్ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ని తీసుకొని మీ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే మీ అకౌంట్ అనేది
ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియోలో మీరు ఆన్లైన్లో మీ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేయడం ఎలాగో మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలామందికి ఈ వీడియో గురించి తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.